ప్రభు యొక్క బలలో మన పాలు పంపులు పొందుకు ముందు లుకాసు వార్త మొదటి అధ్యాయము కొంచెం వేడిగా ఉంది కదా, అది మీ వల్లే. ఎందుకో చెప్పనా? ఎవరన్నా ప్రార్థన చేశారా దానికోసం? ఈ వారం ఒక్కరన్నా మీరు అన్న చేసుకుంటాడులే, చేశారా? ఎవరన్నా ప్రార్థన చేసాము అది వారం కల్లా అయిపోవాలి అని ఎవరన్నా ప్రేయర్ చేస్తారా? మీరు చేశారా? థ్యాంక్ యూ అక్క. సరే, అందరు చేస్తే అయిపోద్దరు ఇప్పటికల్లా. మా బ్రదర్ సూర్కోట్ల అన్న, ఈ వేడి చాలట్లేదు ఇటు కూడా పెట్టిస్తాం అంటున్నారు. సరేలే అన్న, ఏం చేస్తాం, ఎందుకంటే వచ్చే సమ్మర్ కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండటానికి. చూడండి, లూకాసు వార్త క్లుప్తంగా ఇక్కడ బల్ల దగ్గర కొన్ని హెచ్చరికలు మాత్రం మనం చూసుకొని మరి ప్రభు బలలో మనము పాలు పొందుతాము. వీలైతే డోర్స్ ఓపెన్ చేసి పెట్టండి కొంచెం, అది ఇది కొంత సమయము. మొదటి ఇది కూడా తీసేయండి, కింద కూడా తీసేయండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూక్ గాస్పెల్ ఫస్ట్ చాప్టర్. సో హియర్ ఈస్ ద వర్స్ దట్ వీ హ్యావ్ మెడిటేటెడ్ ఇన్ ద వర్షిప్ దిస్ మార్నింగ్ ఇన్ ద టేబుల్ ఆల్సో ద సేమ్ వర్స్ వీ హ్యావ్ టు బి మెడిటేటెడ్. ఫస్ట్ చాప్టర్, లూక్ చాప్టర్ ఫస్ట్ వర్స్ 46, అందరం చదువుదాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. 47 కూడా, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. 49 అందరం చదువుదాం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసును, గనుక ఇది మొదలుకున్న అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఇంకొక వచనం చదువుకుందాము, లూకాసు వార్త. ఇది లూకాసు వార్త మొదటి అధ్యాయం చదివాం, ఇప్పుడు లూకాసు వార్త 12 అధ్యాయం, లూక్ గాస్పెల్ 12th chapter. వర్స్ 19, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందును కొనెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుప్రభు నామములో వందనాలు. మీ సన్నిధి మాకు ఇచ్చారు. అవును ప్రభు, ఆ వాతావరణం వేడిగా ఉన్నా నీ వాక్యపు చల్లదనం, నీ వాక్యపు మంచు, నీ వాక్యపు జల్లులు మాకెంతో మా ప్రాణాన్ని తెప్పరిల చేస్తాయి ప్రభా. మరి ఈ సమయంలో నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను. నా ప్రాణం ఎప్పుడో నశించి నాశనానికి గోతికి వెళ్ళవలసింది ప్రభువా, ఇంకా కాపాడావు, నా ప్రాణాన్ని ఆదరించావు, నా ప్రాణాన్ని రక్షించావు, నా ప్రాణాన్ని తప్పించావు, నా ప్రాణాన్ని విమోచించావు ప్రభువా, నా ప్రాణాన్ని నిలిపావు ప్రభువా, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసావు. నీకేమి ఇవ్వగలను ప్రభువా? ఈ ప్రాణమే లేకపోతే నేను స్తుతించలేకపోయేవాడిని ప్రభువా. నాకు ఇచ్చిన ప్రాణంతో నేను కూడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను, ఆరాధిస్తున్నాను. అలాంటి ప్రాణముతో ప్రభువా సజీవంగా ఉన్న నేను, మేమందరం యోగ్యంగా ప్రభు యొక్క బలలోకి మా ప్రాణాలతో మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు శరీరాన్ని రక్తాన్ని సమీపించడానికి యోగ్యత దయచేసి మాటలో మాట్లాడమని. ఎవరే స్థితిలో వచ్చారో, కలవరాలు, భయాలు, అసమాధానం, నెమ్మది, అనారోగ్యము, ప్రభు ఎన్నో పరిస్థితులు, బాధ ప్రభా, ఇంకా మోసం చేయబడి, వంచబడి, ద్రోహము చేయబడి ఎంతో ప్రభువా దిగులుతో వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రభువా. అందరితో మాట్లాడండి, అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు. బలలో హెచ్చరికలే కాదు ప్రభువా, మీకు కావలసిన ఆదరణ మాటలు కూడా మాకు దయచేయమని, ఈ కొద్ది సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. లూకాసు వార్తలో 2 రకాల ప్రజలు ఉన్నారు. లూకాసు వార్త చాలా గొప్ప సువార్త. లూకాసు వార్తలో మనకి ఎక్కువగా కనపడేది 2 రకాల ప్రజలు. మొట్టమొదట ధన్యులు. ఎవరు కనపడతారు?
ధన్యులు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మేరీ. మేరీ కూడా అంటుంది, ఇది మొదలుకొని అందరు నన్ను ధన్యురాలు అంటారు. ధన్యులు, అక్కడ ఎంతోమంది ధన్యులు ఉన్నారు. జకరియా ధన్యుడు, ఎలిజబెత్ ధన్యురాలు, యోహాను ధన్యుడు, యేసుప్రభు ధన్యుడు, ఆయన మాట విన్నవారు ధన్యులు, శిష్యులు ధన్యులు. మొట్టమొదటి జాబితా ధన్యుల జాబితా. రెండవ జాబితా ధనవంతుల జాబితా. లూకా సువార్తలో 7 ధనవంతులు ఉన్నారని ఒకరోజు మీకు నేను చూపించాను. సువార్త కూడికలో 7 ధనవంతులు అక్కడ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ధన్యులు గొప్పవాళ్ళ, ధనవంతులు గొప్పవాళ్ళ. బైబిల్లో ఈ 2 రకాలైన వారు లూకా సువార్తలో ఉంటే బల్ల దగ్గర నువ్వేమని ఇష్టపడుతున్నావు? నువ్వు ధన్యుడు కావాలనుకుంటున్నావా, ధనవంతుడు కావాలనుకుంటున్నావా? అందుకనే ఇక్కడ 2 రకాలైన ప్రజలు, ద రిచ్ పీపుల్ అండ్ రెడీమ్డ్ పీపుల్. ధనవంతులైన ప్రజలు, ధన్యులైన ప్రజలు. అందుకని ఇప్పుడు ధన్యులు ఏమంటారు? వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద రెడీమ్డ్ పీపుల్ ఆర్ రెవర్డ్ పీపుల్? నా ప్రాణమా, నువ్వు ప్రభువును గణపరచు. నా ప్రాణమా, నువ్వు ప్రభువును స్తుతించు. ధన్యుల యొక్క ఆరాధన, ధన్యుల యొక్క అనుభవం, ధన్యుల యొక్క సాక్ష్యం. నా ప్రాణమా, దేవుడు ఎన్ని మేలు చేశాడో చూడు. మరి ధనవంతుల యొక్క ఆరాధన ఎలా ఉంటుంది? నా ప్రాణమా, ఎంత డబ్బులు వచ్చినాయో చూడు, ఎంత పంట పండిందో చూడు. నా ప్రాణమా, ఎన్ని బస్తాలు వచ్చినాయో చూడు. కాబట్టి ఏం చేయను, ఒకటే చేయి, సుఖించుము, తినుము, త్రాగుము, సచ్చిన దేవుణ్ణి గుర్తు చేసుకో మాకు. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ 2 టైప్స్ ఇన్ ద బైబిల్, ఆల్సో ఇన్ ద సొసైటీ, ఆల్మోస్ట్ ఇన్ ద చర్చెస్. ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నారు? అయ్యా, మేము ధనవంతులం అవ్వాలి. ఈ దినాల్లో సేవలు అలాగే ఉన్నాయి, ఈ దినాల్లో వర్తమానాలు అలాగే ఉన్నాయి, ఈ దినాల్లో చర్చెస్ ఓపెన్ అయ్యేది కూడా అందుకనే. ఏదో బోర్డు పెట్టారు ఒకసారి, మేము విజయవాడ వచ్చేసాం హైదరాబాద్ నుంచి, ఇంకేం బాధపడద్దు అని ఒక పెద్ద కటౌట్ పెట్టారు. ఇక మీరు ధనవంతులు అయిపోతారంట. ఏంటంట, ధనవంతులు అయిపోతారు? నేను అనుకున్న ధనవంతులు అవ్వటానికైతే విజయవాడ రావాల్సిన లేదు. విజయవాడలో చాలామంది ధనవంతులు ఉన్నారు. మరి ధన్యులైతే చాలు మా ప్రజలు. అట్లాంటి సేవలు లేవు ఈ దినాల, అలాంటి మందిరాలు లేవు, అలాంటి వర్తమానాలు లేవు, అలాంటి యాటిట్యూడ్స్ లేవండి దినాన. ప్రజలు కూడా దాని కొరకే. అక్కడ ఒక్క బోర్డు పెడితే ఈ మొత్తం ఆడిటోరియం అంతా కిచెన్లో సహా కూర్చుంటారు ప్రజలు. ఏమని, మీరు ధనవంతులు అవుట, ఎలాగో మేము చెప్తాము, రండి అని ఒక బ్యానర్ పెడితే మిమ్మల్ని కూడా రానీరు. మీరు రోజు వస్తున్నారు, ఈసారి బయటకు పంపించేస్తారు మీ అందరినీ. కాబట్టి ఇది నాన్న మనుషుడు, ప్రభు బల్ల దగ్గర ఆత్మీయులు కూడా ఇది నాన్న ఇంకా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. కానీ ధన్యతలోకి నేను రావాలి, ధన్యతలో నుంచి అధిక ధన్యతలో అన్న అంటాడు. ఎక్కడొస్తే పరలోకంలో నేను కాళ్ళు ఉంటాయి, పరలోకంలో నాకు బలం ఉంటుంది, పరలోకంలో కర్రలు ఉండవు, పరలోకంలో ట్రైసైకిల్ ఉండదు. ఎంత గొప్ప నిరీక్షణ అండి. ఇక్కడ చూడండి, ప్రభువుని గణపరిచే వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. ఇక్కడ 2 ప్రజలు చెప్పాను కదా, రెడీమ్డ్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్. ఆనర్డ్ సోల్, ఆనరబుల్ సోల్, హారిబుల్ సోల్. ఇప్పుడు ప్రభువును గణపరిచే వాళ్ళు ఎందుకు గణపరచాలంటే, గుర్తుపెట్టుకోండి, ప్రభువును, ప్రభు బలిలోకి వెళ్ళకముందు ఎందుకు ప్రభువుకు లోబడాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి. ఆరాధనలో చూసాం, ప్రభువును కొనియాడాలి, ప్రభువును హెచ్చించాలి, ప్రభువును ఆశ్రయించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభు మీద ఆశపడాలి, ప్రభువును ఆనుకోవాలి. ఇవన్నీ ఎందుకు అంటే, ప్రభువు నీ ప్రాణానికి ఏం చేస్తున్నాడో చూడండి. దయచేసి ఇక్కడ 2 విషయాలు చూద్దాం. ధన్యులు ఎలా ఉంటారు, ధనవంతులు ఎలా ఉంటారు ప్రాణం విషయంలో చూడండి. దయచేసి మొట్టమొదట ఏం చేయాలంటే, రండి, ఎట్లా ఉండాలంటే, ఎందుకు ప్రభువుని గణపరచాలంటే మన ప్రాణం, ధన్యులు ఏం చెప్తున్నారో చూడండి. మార్కు సువార్త 3:4, మార్క్ గాస్పెల్ 3:4, Mark 3:4 త్వరగా 3:4. కీడు చేయట జర్మమా, ప్రాణ రక్షణ. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ప్రాణాన్ని స్తుతించమని చెప్తారంటే, ధన్యులు ప్రాణ రక్షణ. ఎవరు చెప్పండి, మన ప్రాణ రక్షణ ఎవరు? ఎవరు? ప్రభువే. మన ప్రాణ రక్షణ ప్రభువే. మన ప్రాణ రక్షణ మన ఇల్లు కాదు, మన ప్రాణ రక్షణ మనం కట్టుకున్న కాంపౌండ్ వాల్ కాదు, మన ప్రాణ రక్షణ మనం వేసుకున్న ఆ తలుపులు,
టేక్ తలుపులు కాదు. నువ్వు లోపల ఉన్నంత మాత్రాన నీ ప్రాణం సేఫ్గా ఉంటుంది అనుకోవద్దు. నీ ప్రాణరక్షణ ఎవరు? ప్రభువే. ఇది మొట్టమొదటిది. ఎందుకు వారి ప్రాణం ప్రభుని గణపరుస్తుందంటే ఆయన ప్రాణరక్షణ. రోజు నీ ప్రాణరక్షణ ఆయనే. ఆయన నువ్వు స్తుతించాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ప్రాణ బాధలు ఎన్నో వస్తాయి, ప్రాణ కీడులు ఎన్నో వస్తాయి, ప్రాణాపాయ పరిస్థితులు ఎన్నో వస్తాయి. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూస్తే, మొట్టమొదటి ఆయన ప్రాణరక్షణ. రెండవది మనం చూస్తే 49వ కీర్తన 9వ వచనం, Psalm 49:9. I'm unable to giving the time to read all. బైబిల్ చదవడానికి అందరికి నేను టైం ఇవ్వట్లేదు. చదవగలిగిన వాళ్ళు చదవండి, మిగతా వాళ్ళు అది నోట్ చేసుకున్న తర్వాత చదువుకోవచ్చు. చదవండి. రెండోది ఏంటంట, ప్రాణ విమోచన. ఒకటి ప్రాణాన్ని రక్షించాడు, రెండోది ప్రాణ విమోచన. ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? గత వారం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారండి? అంతకుముందు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? నేను ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు. ఇది రెండవది, ప్రాణ విమోచన. ద రిలేషన్ బిట్వీన్ సోల్ అండ్ సేవియర్. మన ప్రాణానికి మన ప్రభువుకు ఉన్న బంధము ఏంటంటే ఆయన ప్రాణరక్షణ. రెండవది ప్రాణ ఆయనను విమోచిస్తాడు. నీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, ఏం ప్రమాదం లేదు. మూడవది మనం చూస్తే చూడండి, దయచేసి ఆ మాట చదవండి, 54వ కీర్తన 4వ వచనం, Psalm 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును. ప్రాణానికి ఎవరంట ఆయన? నాలుగవది ఆదరణ, ప్రాణ ఆదరణ. అమ్మా, ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. మనుషులు ప్రాణాన్ని తీస్తారు, ప్రాణాన్ని బాధ పెడతారు, ప్రాణాన్ని ఇబ్బంది పెడతారు, ప్రాణాన్ని దుఃఖపెడతారు. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రాణాన్ని ఆదరిస్తున్నాడు. మన పెళ్ళిలో కూడా గుర్తు చేసుకుంటా వచ్చాము, పెళ్ళిలో కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఒక ఆయన ఇట్లా అన్నాడు, పెద్ద ఆయన ఇంగ్లీష్ కవ అన్నాడు, బిఫోర్ మ్యారేజ్ అంట మనిషి ఎలా ఉంటాడంటే, బిఫోర్ మ్యారేజ్ స్పైడర్ మ్యాన్ లాగా ఉంటాడంటే, ఎక్కడికక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. పెళ్ళికి ముందు స్పైడర్ మ్యాన్ అంట, పెళ్ళి కుదిరింది అనగానే సూపర్ మ్యాన్ అయిపోతాడంట. ఓ పెళ్ళి అవుతుంది నాకు అని చెప్పాను. పెళ్ళి రోజు జెంటిల్ మ్యాన్ లాగా ఉంటాడంటే అండి, పెళ్ళి అయ్యాక వాచ్మెన్ అంటండి. ఎట్లా అయిపోతాడంటే, చూడండి ఎక్కడ స్పైడర్ మ్యాన్, ఎక్కడ వాచ్మెన్. కాబట్టి ఇక్కడ ప్రాణం విషయంలో ఆయన కాపుదల, ఆయన భద్రత ఇవ్వాల్సిందే, కానీ అది నీ చేతుల్లో లేదు, నీ చేతుల్లో లేదు. కాబట్టి ఏంటంట, ప్రాణరక్షణ, ప్రాణ విమోచన, ప్రాణ ఆదరణ. నాలుగోది మనం చూస్తే చూడండి, దయచేసి 116వ కీర్తన 7వ వచనం, ఎందుకు ధన్యులు ప్రాణంతో ప్రభును గణపరుస్తున్నారు? నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం. ఇప్పుడు ప్రాణానికి ఏమిస్తున్నాడు ఆయన? క్షేమము, ప్రాణ క్షేమం, క్షేమము. ద సేఫ్టీ ఆఫ్ సౌల్. డ్రాప్లకు వచ్చాయండి, కొంచెం ముందుకు జరిగిన ఖాళీ కూడా తీసే. అక్కడ ఎందుకు అవన్నీ పెట్టుకున్నారు? అక్కడ ఎవరిని కూర్చోవచ్చు, మనకి కొంచెమే ప్లేస్ అవన్నీ డబ్బాలు అన్నీ పెట్టారు. చూడండి ఏంటంటే, ప్రాణానికి ఏమిచ్చాడు ఆయన? క్షేమము, ప్రాణక్షేమం, ప్రాణక్షేమం. ఎన్నోది ఇది చెప్పండి, ఎన్నోది? 4వది. 5వది మనం చూస్తే చదవండి, ఎందుకు ప్రాణంతో గణపరుస్తుంది మరియా? ఆమె ధన్యురాలు, ధన్యుల జాబితాలో ఉన్నవాళ్ళు ప్రాణంతో ఏం చేస్తారు? ఎందుకు? ద రిలేషన్షిప్ బిట్వీన్ సోల్ అండ్ సేవియర్. 5వది చూడండి, 5వది మనం చూస్తే 25వ కీర్తన 13. బా, అందుకనే ఎక్కువ పాటలు, ఆదరణ వచ్చే పాటలు సియోన్ పాటలు ఎవరైనా చూసుకోండి. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, నా ప్రియుడా ప్రాణనాథుడా, లేదంటే నా ప్రాణమా నా సమస్తమా, ఏ పాట అయినా తీసుకోండి, ప్రాణం వచ్చిందంటే ప్రాణం లేచి వస్తుంది ఆ పాట పాడుతూ ఉంటే. కాబట్టి ప్రియులారు, 6వది ఏంటంటే ప్రాణ స్వస్థత. ఎందుకు ఈమె ధన్యురాలు, ఎందుకు ప్రభువును గణపరుస్తుంది తన ప్రాణంతో అంటే, ప్రాణానికి ఏమిచ్చాడు ఆయన? స్వస్థత. 7వది చూస్తే మనం, ప్రాణానికి ఏమిచ్చాడంటే ఆయన, చదవండి 27వ కీర్తన, లేదంటే అంతకంటే ముందు 63వ కీర్తన, ప్రాణానికి ఏమి ఇచ్చాడు ఆయన? తృప్తి. మన మందిరానికి రాన్న ఎంత తృప్తో, నేను అన్న అట్టని గేట్లోకి వచ్చి అట్టుని చెట్టుకు పోమా కన్నా, అదొక భయం, వచ్చినగానే తృప్తి అని వెళ్ళిపోతారు.
కొంచెం ఇంకా లోపలికి రా, ఇంకా తృప్తి ఉంటుంది, ఇంకా లోపలికి రా, ఇంకా లోపలికి రా. ఏంటి చెప్పండి? తృప్తి, ప్రాణానికి తృప్తి ఇచ్చాడు. ఇది మర్చిపోమాకు. నువ్వు నీ ప్రాణాన్ని ఆయన కాపాడాలంటే, ఆయన ప్రాణాన్ని బ్రతికించాలంటే, ప్రాణాన్ని పోషించాలంటే ఏడంతల రిలేషన్ను మర్చిపోవద్దు. ఇది ధన్యుల జాబితా. ఇప్పుడు ధనవంతులు ఉన్నారే, హారిబుల్ సోల్, భయంకరమైన ప్రాణం, ప్రాణాన్ని అడుగుతున్నారు. ధనవంతుడికి ఏమంటాడు? వెర్రివాడా, చెప్పండి. అదే ఈ థాట్ దట్ హీ వాజ్ ఎ ఫైనాన్షియల్ మ్యాన్, బట్ గాడ్ హ్యాస్ కాల్డ్ హిమ్, గాడ్ కాల్డ్ హిమ్ ఫూలిష్ మ్యాన్. నేను పెద్ద ఫైనాన్షియల్ అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టిలో ఎవరైనా చెప్పండి. నిన్నే అందరం పండగ చేసుకున్నారుగా, మీరు ఏం పండగ అది? నిన్న పండగ చేసుకున్నారు, ఏం పండగ? కాదమ్మా, నిన్న ఏంటి? ఏప్రిల్ 1st అయిందా పండగ? అయిందా? చేసుకున్నారుగా చక్కగా. ఎవరు నాకు మెసేజ్ పంపించారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంటే నేను బందేమో సెలవేమో అనుకోండి, అది ఓపెన్ చేస్తే ఏప్రిల్ ఫుల్ అంటే ఏం లేదండి. అయ్యా, నాకు డేవిడ్ చెప్తానే ఉన్నాడు అన్న, ఇట్లాంటి మెసేజ్లు వస్తాయి అయ్యి అంటే ఆయన చెప్పింది నాకు అర్థం కాల. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రాణము యొక్క ఏడు అనుభవాలు. దీస్ ఆర్ ద పీపుల్ దట్ రెడీముడ్ పీపుల్, ధన్యులైన ప్రజలు, సోల్ ఆఫ్ హానర్. బట్ ఇక్కడ రిచ్ పీపుల్ ఉన్నాడు, రిచ్ పీపుల్, హారిబుల్ సోల్, సోల్ ఆఫ్ హారిబుల్. వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ప్రభు బల దగ్గర నీ ప్రాణాన్ని ఏం చేసుకుంటావని ఇష్టం, నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటావని ఇష్టం. చూడండి ఇప్పుడు ధనవంతులు ఎలా ఉంటారు చూడండి. ఇప్పుడు పాజిటివ్గా చూసాం, ఇప్పుడు నెగిటివ్గా మనం చూస్తే ఇప్పుడు చదువు లుకాసు వార్త 12వ అధ్యాయం. లుకాసు వార్త 12వ అధ్యాయము చదవండి దయచేసి, ఒక మాట చదవండి. 16వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా. మనము బైబిల్లో 50 ఉపమానాలు ధ్యానించడం జరిగింది. అంకుల్ అటు ఇటు తిరగకూడదు, మీరు ఒకచాట కూర్చోండి. అంకుల్ ఒకచాట కూర్చోండి మీరు. ఏంటంట, 50 ఉపమానాలు అంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం. ద పారబుల్స్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు. కాబట్టి ఆ ఉపమానాలు ఇందులో ఒకటి అన్నమాట. ఏంటది? ధనవంతుని గురించిన ఉపమానం. ఇప్పుడు ఏమంటున్నాడు, అప్పుడు ఏమంటున్నాడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. భూమి పండింది చూడండి, ధనవంతులకు భూమి పండుతుంది, ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, అన్ని విలాసాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అయితే ఆత్మీయంగా ఉండవు. కానీ ధనులకు ఆత్మీయంగా ఉంటుంది, వారి జీవితం పండుతుంది, వారి హృదయం పండుతుంది. చూడండి ఇప్పుడేమంటున్నాడు, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొని నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతును, తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, అక్కడేమో ధాన్యత, ఇక్కడేమో ధాన్యత, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో. ఏమంటున్నాడు, ఇక్కడ కొంచెం మార్చుంటే ఎంత బాగుంటుందండి. నా ప్రాణం అనగానే ప్రభు అనుకున్నాడు, ఓహో 103వ కీర్తన చెప్తున్నాడు అనుకున్నాడు. కాదు, ఇది 151వ కీర్తన, కొత్త కీర్తన. ఏం రాస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమంటాడేమో అని అంటున్నాడు. నా ప్రాణమా ఏం చేయి సా, ఏంటి నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, త్రాగము. ఎంత భయంకరం అండి. వెంటనే ప్రభువు రిప్లై ఇచ్చేసాడు, రిప్లై ఇచ్చాడు. అక్కడ దూత వచ్చి రిప్లై ఇచ్చాడు ధనులకి, మరియకు, ఇక్కడ కూడా ధనవంతుడికి రిప్లై ఇచ్చేసాడు. ఏమంటున్నాడు, అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి ఇది చాలా బాధ వేసింది. అరే ఇంత ఉంటే ఆస్తి అడగొచ్చు కదా, కొంచెం ధాన్యం అడగొచ్చు కదా, కొంచెం భూమి అడగొచ్చు కదా, పొలం అడగొచ్చు కదా. అదేది అడగడు దేవుడు. ఏమడుగుతాడు, నీ ప్రాణాన్నితో ఇష్టానుసారంగా జీవిస్తున్నా కాబట్టి నీ ప్రాణాన్ని అడుగుతాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే, పాడదామా, సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా, సర్వలోకము సంపాదించి నీ
నో మిత్రుడా నీకేమి తబముందును ఇలాంటి జీవముతో యేసుని ప్రేమ స్వరము విని తెరుని హృదయము యేసుని శరణము చేరి అనంత ముక్తి పొందు ప్రభు యేసుని శరణము చేరి అనంత ముక్తి పొందు పాతాళములో ప్రభు యేసుని అంగీకరించు ఓ ప్రియుడా ఇప్పుడు హారిబుల్ సోల్ ఇతను ఎలాంటి వ్యక్తి? రిచ్ మ్యాన్. మాకు ఆరాధన అవసరం లేదు, మాకు మందిరం అవసరం లేదు, మాకు రక్షణ అవసరం లేదు, మాకు బాప్తిజం అవసరం లేదు, మాకు దేవుని వాక్యం అవసరం లేదు, ప్రభు బలం అంతకంటే అవసరం లేదు. కారణం, మాకు సమకూడబడి ఉన్నాయి విస్తారంగా, అనేక తరాలకు ఉన్నాయి. నీలో ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో జాగ్రత్త. నీ చదువు, నీ జ్ఞానం, నీ తెలివి, నీ ఆరోగ్యం ఒక రెప్పపాటు, రెప్పపాటు గడియ అన్నారు. అందుకని గడియ, తెలుగులో వాడిన మాట బైబిల్లో గడియ. గడియ అంటే ఎంతసేపు? గడియ అంటే చెప్పండి, ఏంటి గడియ అంటే? గంట, ఏంటి సెకండా, మినిటా? రెప్పపాటు అంటే గడియని ఎందుకు వాడారంటే, అసలు టైంలో తక్కువ ఏంటి చెప్పండి? తక్కువ ఏంటి? సెకండ్, క్షణం. గడి అంటే ఆ క్షణంలో సగం. ఆ క్షణం, ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందాను, ఆ గడియంలోనే అతని పాదములు అది. ప్రతి గడియ గడియ గడి అంటే హాఫ్ హాఫ్ సెకండ్, సెకండ్ కూడా కాదు. అంటే నీకేదన్నా దేవుడు చెయ్యాలన్నా గడియలోనే చేసేస్తాడు, నీకేదన్నా ఇవ్వాలన్నా గడియలోనే. దీవెనైనా అంతే, శాపమైనా అంతే, ఆరోగ్యమైనా అంతే, అనారోగ్యమైనా అంతే, జీవమైనా అంతే, ప్రాణమైనా అంతే. అలక్ష, ఇప్పుడేమన్నా నీ ప్రాణమును అడుగుచున్నారు. అక్కడేమో దేవుడు ఆమెను అన్న సాక్ష్యం చెప్తున్నాడు. రాజేష్ అన్న, రాజేష్ అన్న హాస్పిటల్లో ఉన్నాడు మనకు తెలుసు. ఒకవేళ దాదాపు 4-6 మంత్స్ పూర్తిగా బెడ్ రిటర్న్గా ఉన్నాడు హాస్పిటల్లో. చెప్పేశారు ఇంకా బ్రతకడని. ఆయన వ్యాధి 100లో 1 వచ్చిద్దంట. ఆ వ్యాధి 100లో 1 వస్తుంది, వాళ్ళు చనిపోతారు. ఇక అందరూ రెడీ చేసేసుకున్నారు, అందరూ ఇదైపోయారు. దేవుడు ఆయన కనికరించాడు, లేవనెత్తాడు, స్వస్థపరిచాడు. మన సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడు నా ప్రాణాన్నే కాదు మరొక ప్రాణాన్ని ఇచ్చాడన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన భార్య గర్భవతిగా ఉంది, ఇంకో ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఆ సాక్ష్యం, ఎంత నా ప్రాణమే పోద్దని డాక్టర్స్ అంటే ఇంకో ప్రాణాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం! ఇప్పుడు చూడండి, ఇతను ప్రాణాన్నే అడుగుతున్నాడు, ఈమెకి ఇంకొక ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఆ ప్రాణం పేరేంటి? యేసు. అనేక ప్రాణాలని రక్షించేవాడు, అనేక ప్రాణాలని విమోచించేవాడు. ఆ ప్రాణమైన యేసు ప్రభు నామకు ఇస్తున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే, ప్రియులారా, నీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. నీ దేవుని కన్నా, నీ మందిరం కన్నా, నీ వాక్యం కన్నా, ప్రార్థన కన్నా, పరిచర్య కన్నా, అన్నీ ఉన్నాయిలే, నాకేం పర్వాలేదులే, ఈ నెల సరిపోద్దులే, నెక్స్ట్ మంత్ ఆలోచిద్దాం, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయకపోయినా పర్వాలా, ఈ వారం సంఘ ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలా, ఈ వారంలో ఉపవాసం ఉండలేకపోయినా పర్వాలా, ఎందుకంటే అన్నీ ఈ నెలకు సరిపడా ఉన్నాయి అనుకుంటున్నావేమో. జాగ్రత్త, కొంచెం సమృద్ధి ఉన్నాను మాట వినట్లేదు, దేవుని లెక్క చేయట్లేదు. ఇప్పుడు చూడండి, అలాంటి వ్యక్తి కోసం ఇక్కడేమో 7 అంతలు చూసాం, ప్రాణరక్షణ, ప్రాణ విమోచన, ప్రాణతృప్తి, ప్రాణక్షేమం. మరి ఇక్కడ ఇలాంటి వ్యక్తులకి ఏముంటాయో తెలుసా? చదవండి దయచేసి. ఏం చేసుకున్నాడంటే, తనకు తాను ప్రాణంతో అలా చెప్పడం వల్ల ఏం చేసుకున్నాడంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. జాగ్రత్త, ఇది నన్ను ఎలాంటి పీపుల్గా ఉంటున్నాం? ధన్యుల జాబితానా, ధనవంతుల జాబితానా? చదవండి, ఒక్కరు చదవండి, ఒకరు ఒకసారి చదివితే ఇంకొకసారి ఇంకొకరు చదవండి. సామెతలు 24.
ఇంకొక మాట చదవండి, 109వ కీర్తన 20వ వచనం. 109:20. అది మొట్టమొదట ప్రాణానికి అతను ఏమైపోయాడు? విరోధి అయిపోయాడు. ఆ ప్రాణము దేవుడిచ్చిందని, ఆ ప్రాణము దేవునిదని, దేవుని కృప వల్లే ప్రాణం ఉందని ఆలోచించలేక ప్రాణానికి ఏమైపోయాడు? జాగ్రత్త, నువ్వు దేవునికి విరోధి అయిపోతే నీ జీవితమే నీకు విరోధం అయిపోద్ది, నీ శరీరమే నీకు విరోధం అయిపోద్ది, నీ మనసే నీకు విరోధం అయిపోద్ది, నీ ప్రాణమే నీకు విరోధం అయిపోతుంది. ప్రాణ విరోధం అయిపోయాడు ఇప్పుడు. అంతేనంటే 2వ సామెతలు 18:7, 18వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వచనం చదవండి. అది నాశనములు తెచ్చును. 2వది ఏం తెచ్చుకున్నాడు? ప్రాణానికి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి. ఉరి తెచ్చేసుకున్నాడు ప్రాణానికి, ప్రాణ ఉరి తెచ్చుకున్నాడు. ఎంత భయంకరమండి. మొట్టమొదట ప్రాణ విరోధం, 2వది ప్రాణానికి ఉరి తెచ్చుకున్నాడు. 3వ చూస్తే లేవియాకాండం 19:16 చదవండి. లేవియాకాండం 19:16. అది ప్రాణానికి ఏం తెచ్చుకున్నాడు ఇప్పుడు చెప్పండి? హాని తెచ్చేసుకున్నాడు. ప్రాణహాని. ప్రాణానికి ఏమొచ్చేసింది ఇప్పుడు? హాని. చేతులారా ప్రాణానికి హాని తెచ్చుకున్నాడు. ప్రాణ విరోధం, 2వది ప్రాణ ఏంటి? ఉరి. ప్రాణానికి ఉరి తెచ్చుకున్నాడు. 3వది ప్రాణానికి. 4వ చూడండి, 2 రాజుల గ్రంథం 2:23. 2:23. మొదటి రాజుల గ్రంథం చదవండి అమ్మా, చదవండి, పెద్దగా చదవండి. అది ప్రాణానికి ఏమొచ్చేసిందంట? నష్టము. ప్రాణ నష్టం. ప్రాణానికి నష్టం తెచ్చుకుంటావు. జాగ్రత్త, దేవుణ్ణి మర్చిపోయావా? దేవుణ్ణి వదిలిపెట్టావా? దేవునికి విరోధంగా మాట్లాడావా? దేవునికి విరోధంగా జీవించావా? ఇంకంతే. ప్రాణానికి ఏమొచ్చేసింది ఇప్పుడు? అరే, ఆస్తి నష్టపోయినా పర్వాలా, పంట నష్టపోయినా పర్వాలా, అన్నీ కలిసి వచ్చాయి, కానీ ఏం కలిసి రాలేదు? ప్రాణం కలిసి రాలా. ఈ రాత్రే, అరే అక్కడ తరతరాలు కన్నాడు కదా, మరి ఇక్కడ ఎంత ఎంత అంట చెప్పండి? ఆ రాత్రే, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నావు. జాగ్రత్త, ఇది నాన్న, ఇంకా భయం లేకుండా, దేవునికి లోబడకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఏంటంట? ప్రాణ నష్టము. ఇది ఎన్నవది? 4వది. 5వది మనం చూస్తే 107వ కీర్తన 18వ వచనం. 107:18 చదవండి. అది ప్రాణానికి ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత తినగలడా చెప్పండి? తినగలడా? వాళ్ళ భార్య వచ్చింది, ఏమండి మటన్ బిర్యానీ చేయమన్నారుగా, చేశానండి. తింటాడా? దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం తింటాడా? భోజన పదార్థాలు ఏమైపోతాయి? అసహ్యమైపోతాయి. నీకు ఇష్టమైనవన్నీ అసహ్యమైపోతాయి. ఒక వ్యక్తి ఉదయాన్నే ఉరిదీస్తారంటే రాత్రి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమిచ్చినా కానీ సంతోషం ఉంటుందా? మంచి ఆహారం ఇచ్చినా, మంచి డబ్బులు ఇచ్చినా, కానుకిచ్చినా, లేదంటే ఒక మొబైల్ ఫోన్, ఏమండి మీరు చచ్చిపోతున్నారు, ఇదిగో మీకోసం గిఫ్ట్ తెచ్చా, ఏంటంటే ఇది టచ్ మొబైల్, సంతోషిస్తాడా చెప్పండి? లేదా మంచి డ్రెస్ రేమండ్స్ తీసుకొచ్చి ఇస్తే, ఏమండి మీరు ఎలాగో చనిపోతున్నారు, ఈ రాత్రి వేసుకోండి, సంతోషిస్తాడా? జాగ్రత్త, నీ ప్రాణమే లేకపోతే దేనివల్ల నీకు సంతోషం ఉండదు. ఇప్పుడు ప్రాణానికి ఏమైపోయింది? అసహ్యం. ప్రాణానికి ఏమైపోయిందంట? ప్రాణ అసహ్యం. ఎన్నవది ఇది? 5వది. 6వది మనం చూస్తే ఏ పరిస్థితి వచ్చిందంటే చూడండి, 3వ అధ్యాయము 4వ వచనం. 3:4 చదవండి. ప్రాణరక్షణ ధర్మమా? ప్రాణహత్య. ప్రాణానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? హత్య చేసేసుకున్నాడు. ప్రాణహత్య వచ్చేసింది. ఎంత భయంకరం అండి.
ప్రాణహత్య. ఇదన్నది ఆరవది. ఏడవది చూస్తే ఏమో ఏడో చూడండి దయచేసి. ఏజ్కేల్ గ్రంథం 33:4 ఏజ్కేల్ 33:4 చదవండి. అది ఏడవది ఏమయ్యాడు, ప్రాణానికి తానే తరువాది. వేరే వాళ్ళ వల్ల కాదు, వేరే వాళ్ళు ప్రాణం తీయాల, తన ప్రాణానికి తానే ఏమైపోయాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రాణముతో ప్రభుని స్తుతించాలి, ప్రాణముతో ప్రభుని గణపరచాలి. ప్రభు బల దగ్గర యవనస్తులారా, మేము ఆరోగ్యం ఉందిలే, మాకు శక్తి ఉందిలే, మాకు బలం ఉందిలే, దేవుని స్తుతించడం ఎందుకు, దేవుని గణపరచడం ఎందుకు అని అనుకుంటున్నావేమో. నువ్వు దారిలో వెళ్తున్నా ప్రభువుని స్మరిస్తూ వెళ్ళాలి. నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని గణపరుస్తూ, ప్రభుని కొనియాడుతూ, ప్రభుని ఒక్క క్షణం కూడా నువ్వేం చేయకూడదు, మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. అందుకని నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటాడు దావీదు. నన్ను నిన్ను అంటి వెంబడిస్తుంది ప్రభు అంటే నా ప్రాణం పూర్తిగా నీతో అంటుకుపోయింది. కొంచెం గ్యాప్ వచ్చినా ఏమైపోతామో. నాన్న 7 రకాలైన పరిస్థితులు. ఈ ధనవంతుడు ప్రాణంతో ప్రభువును స్తుతించలేదు కాబట్టి ఏ పరిస్థితి వచ్చింది చెప్పండి. 7 విషయాలు చూసాం ఇక్కడ. ఏంటి మొట్టమొదట ప్రాణము, అందరు చెప్పండి ఏంటి ప్రాణ, పెద్దది చెప్పండి. ప్రాణ విరోధి, ప్రాణం పోయినట్టు మాట్లాడతారు ఏంటి, ఇంకా ఉంది కదా చెప్పండి. ప్రాణ విరోధి, ప్రాణ ఉరి, ప్రాణానికి ఉరి తెచ్చుకున్నాడు. 3వది ప్రాణానికి హాని తెచ్చుకున్నాడు. 4వది ప్రాణానికి నష్టం తెచ్చుకున్నాడు. 5వది ప్రాణానికి అసహ్యమైపోయింది, తన ప్రాణముకు అసహ్యమైపోయింది తన జీవితం. 6వది ప్రాణ హత్య, ఆ రాత్రే చనిపోయాడు, దేవుడైన మొత్తాడు. 7వది ప్రాణ ఉత్తరవాది. రోజు గుర్తుపెట్టుకో, ఇంకా ఎవరైనా సరే బలలోకి వెళ్ళకముందు, నాకు ప్రాణం ఉంది కదా, నాకు ఆరోగ్యం ఉంది కదా, నాకు జీవం ఉంది కదా, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు జీతం ఉంది కదా, నాకు వ్యాపారం ఉంది కదా, నాకు చాలా డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు అనుకొని ఎక్కడైనా సరే ప్రభువుని స్తుతించటం కొంచెం ఆలస్యం చేసినా నీ ప్రాణముతో మనస్సులో కూడా నువ్వు అనుకోవద్దు, పర్లేదులే పర్వాలేదు ఇదంతా పర్లేదులే, మీ జీవమే పాటు ఇంతలో కనబడి అంతలో మయమైపోయే ఆవిరి వంటిది. ఇది నాన్న ప్రభు బలలోకి వెళ్ళకముందు ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నావు, రిచ్ మ్యాన్ లాగా ఉంటావా, రెడీమ్డ్ మ్యాన్ రవర్డ్ మ్యాన్ ధనవంతుడిగా ఉండటానికి ఇష్టపడతావా, ధన్యుడిగా ఉండటానికి ఇష్టపడతావా. నీ ప్రాణం ఎలా ఉంది, హంబుల్ సోల్, ఆనరబుల్ సోల్, ప్రభును స్తుతించి గణపరిచే ప్రాణం, హారిబుల్ సోల్, ప్రభువుని లెక్క చేయని ప్రాణము. కాబట్టి జాగ్రత్త, ఈరోజు కనపడిన వాళ్ళు మళ్ళీ కనపడకపోవచ్చు, ఈరోజు చూసిన వాళ్ళని రేపు చూడలేకపోతున్నాం, భయంకరమైన దినాల్లో ఉంటున్నాను. కాబట్టి ప్రభువా, నా ప్రాణము నీ చేతుల్లో పెడుతున్నాను, నా ప్రాణము నీకే, నా శరీర ఆత్మ ప్రాణాలన్నీ అవి నీకోసమే ప్రభువా. అదేందా పాడే ఉదయం, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము, హల్లెలూయా స్తుతి మహిమా ఘనత ఎల్లప్పుడు ప్రభుకే, హల్లెలూయా స్తుతి మహిమా ఘనత ఎల్లప్పుడు ప్రభుకే, ఎల్లప్పుడు ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారు పంపెనో, రక్తము చిందించి మన కోపం కడుగ
ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒక మాట చదవండి చివరిగా. మత్తయి సువార్త పదహారు ఇరవై. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే గుర్తుపెట్టుకో, నీ చదువు, నీ జ్ఞానం, నీ తెలివి ఇవన్నీ ప్రాణం పోతే నువ్వేమి, అంటే ప్రాణంతో ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రభువును ఘనపరచు, ప్రభుని మహిమపరచు, ప్రభుని స్తుతించు, ప్రభుని కొనియాడు, ప్రభుని ఆరాధించు. అయితే ఇక్కడ ఒక సందర్భం వచ్చేసింది ముగింపులో. సరే, ఏమి ప్రభువుని స్తుతించినా, ప్రాణంతో ప్రభుని ఘనపరిచినా తన ప్రాణానికి ప్రమాదం వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చేసింది. ఇది నన్ను నువ్వు కూడా నమ్మకంగా ఉన్నంత మాత్రాన సమస్య రాదనుకోవద్దు, యథార్థంగా ఉన్నంత మాత్రాన శోధన రాదనుకోవద్దు, ప్రభుని ఆరాధించి వెళ్ళినంత మాత్రాన కష్టాలు రావనుకోవద్దు, వస్తాయి. ఇప్పుడు తనకే కాదు తన బిడ్డకు కూడా ఏమొచ్చింది, ప్రాణహాని వచ్చేసింది. ఎప్పుడైతే సంతోషించి ప్రాణంతో గణపరిచిందో ఇది అందరికీ తెలిసిపోయింది, దాదాపు చాలా దేశాలకు వెళ్ళిపోయింది, జ్ఞానులు కూడా తెలుసుకున్నారు, రక్షకుడు పుడుతున్నాడంట అని చెప్పని వాళ్ళు ఏం చేశారు, తిరిగి వచ్చేసారు. ఇప్పుడు తల్లి బిడ్డను చంపాలని ఒక ఆయన స్టార్ట్ అయ్యాడు. ఎవరో హేరోదు. చాలామంది హేరోదులు ఉంటారు నీ జీవితంలో. నీ ఇంటి పక్కన ఒక హేరోదు ఉంటాడు, గుర్తుపెట్టుకో. నీ ఇంటి ఎదురుగుండా ఒక హేరోదు ఉంటాడు. నీ ఉద్యోగంలో ఒక హేరోదు ఉంటాడు. నువ్వు పనిచేసే చోట ఒక హేరోదు ఉంటాడు. నువ్వు బస్సులో వెళ్తున్న పక్కన ఒక హేరోదు ఉంటాడు. నీ ఇంట్లోనే ఒక హేరోదు ఉంచుతాడు దేవుడు, నిన్ను పరీక్షించటానికి, నిన్ను కాపాడటానికి. హేరోదు, హేరోదు. ఇప్పుడు ప్రాణం తీయాలని ఎంత, ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని గర్భవతిగా ఉన్నంత సమయం ఒక శ్రమ, ప్రసవించే సమయంలో ఒక శ్రమ, శిశువు పుట్టిన తర్వాత ఇంకొక శ్రమ. ఆ తల్లి ప్రాణం నీరైపోయింది. తల్లికి నెమ్మది లేదు, తల్లికి సంతోషం లేదు. శిశువుని తీసుకొని పారిపోవాల్సి వచ్చింది. చాలా కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది. భయం 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 భయం. అప్పటికే లెక్క వచ్చేస్తుంది, వార్తలు వినపడుతున్నాయి, ఈ రోజున ఇంతమంది శిశువులు చనిపోయారంట, ఈరోజు ఇంతమందిని చంపేశారంట. యూదాలో వ్యధ, యూదాలో రోదన, యూదాలో దుఃఖం, బెత్లెహేములో అంగలార్పినపడుచున్నది. అది విన్న తల్లి ఎలా ఉంటుంది చెప్పండి, తన బిడ్డను పట్టుకొని. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుని బిడ్డ, నీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నీ ప్రాణాన్ని తీసే వాళ్ళు ఉంటారు, నీ ప్రాణాన్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, నీ ప్రాణాన్ని విసికించే వాళ్ళు ఉంటారు, నీ ప్రాణాన్ని బాధించే వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకో, వాళ్ళ సంగతి వదిలేస్తే నీ పక్కనే నీ ప్రాణ ప్రియుడు ఉన్నాడు, నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు. వాళ్ళు కొట్టేసి వెళ్ళారా, వెంటనే వచ్చి మందు రాస్తాడు. వాళ్ళు తిట్టి వెళ్ళారా, వెంటనే వచ్చి నిన్ను దీవిస్తాడు. వాళ్ళు బాధపరిచి వెళ్ళారా, వెంటనే వచ్చి ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ ప్రాణం తీసే వాళ్ళైనా వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ నీ ప్రాణాన్ని కాపాడువాడు, కునుకెడు నీ తొక్కనే నీ పక్కనే ఉంటాడు. ఎందుకు నువ్వు ఇంకా దిగులు పడుతున్నావు? ఎందుకు ఇంకా నువ్వు బాధపడుతున్నావు, విచారపడుతున్నావు? సో ఇక్కడ కన్క్లూజన్లో అప్లికేషన్ ఏంటంటే, ప్రభువు నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు, కాపాడుతాడు, ధైర్యంగా ఉండు. పరిస్థితులను బట్టి, ఉన్న పరీక్షలను బట్టి, నీ ముందున్న శోధనలను బట్టి, కష్టాలను బట్టి, మనుషులను బట్టి భయపడద్దు. నీ ప్రాణాన్ని విమోచించేవాడు ఉన్నాడు, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇంకెవరైనా ఇక్కడ ప్రభువుని ఎరగకపోతే, ఇంకా నీ ప్రాణం రక్షింపబడలేదంటే, నీ ప్రాణానికి ఇంకా ముద్ర వేయబడలేదు, నువ్వు ఇంకా మారుమనసు పొందలా, బాప్తిస్మ్ తీసుకోలా, ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వలా, జాగ్రత్త, ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజే తీర్మానం చేసుకో, ప్రభు నా ప్రాణము అది నీకే ప్రభువ, నా జీవితం నీకే ప్రభువ, నా హృదయం నీకే ప్రభువ. తీర్మానం చేసుకుందాం. తల వంచండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ఒకసారి మనం వాక్యాన్ని పరీక్షించుకుందాం. రెడీముడి పీపుల్, ధన్యురాలైన వాళ్ళు ఎలా ఉంటారు, ధన్యులైన వాళ్ళు, రిచ్ పీపుల్, ధనవంతులు ఎలా ఉంటారు? కాబట్టి ఇది నేను ధనవంతుడు ఒకటి ఆశపడద్దు, ధనవంతుడు ఒకటి కోరుకోవద్దు, ధనం మీద మనసుంచొద్దు,
ధన్యత మీద ప్రభువు మీద అనుకో పరీక్ష చేసుకుందాం. నీ ప్రాణంతో ప్రభుని స్తుతించు, గలపరచు, మహిమపరచు. నీ ప్రాణం ప్రభువును అంటుకోకలేకపోతే అది సమాధిని అంటుకోవాల్సి వస్తుంది, అది మరణాన్ని అంటుకోవాల్సి వస్తుంది. ప్రభువుకి నీ ప్రాణానికి కొంచెం కూడా గ్యాప్ రానివ్వద్దు, దయచేసి రానివ్వద్దు. ఇంకెవరైనా ప్రభు నెరగకపోతే ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు, అమ్మా నీ ప్రాణాన్ని ఇంతవరకు కాపాడాను, ఇంకా కాపాడాలనుకుంటున్నాను, నీ హృదయం నాకు ఇవ్వు, నా భద్రతలో నేను ఉంచుతాను ప్రభు ఆశపడుతున్నాడు. ఎవరైనా ఇంకా హృదయం ఇవ్వకపోతే ఈ మధ్యాహ్నం ప్రభుకు హృదయం ఇవ్వమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇలాగ రక్షింపబడిన బిడ్డలారా, అన్నీ తెలుసు కూడా, అడవిలో పడినట్లుగా వాక్యమంతా తెలుసు. అందరు తల్లు ఉంచి కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడొద్దు. కొద్ది సమయం ప్రార్థన సమయం, ఇది పరీక్షించుకునే సమయం. ధనవంతుడిలాగా ఉన్నావా, ధనవంతుడైనా వెరివాళ్ళలాగా ఉన్నావా, ధన్యురాలైన మరీలాగా ఉన్నావా? నా ప్రాణం ప్రభును ఆశించుచున్నది, నా ప్రాణము ప్రభు మీద ఆశపడుచున్నది, నా ప్రాణం ప్రభును ఆశ్రయించుచున్నది. ఈ అనుభవం నీకుందా? ఇంకా నీ ప్రాణం ఏదో ఆశిస్తుంది, ఏవో సంపదలు, ఏవో భోగభాగాలు, ఇంకేవేవో అవసరం లేదు. నీకు కావాల్సింది ప్రభు నీకు ఇస్తాడు సొంత సమయంలో. నీ ప్రాణంతో ఆయన్ని మహింపరచు, నీ ప్రాణంతో ఆయన్ని స్తుతించు, నీ ప్రాణం ఆయనకు అప్పగించు, ఆయన భద్రపరుస్తాడు. పరీక్షించుకుందాం. అధనవంతుడు ప్రాణానికి వచ్చిన ఏడు భయంకరం, ఇంకా చెప్పాలంటే తన ప్రాణానికి మోసం తెచ్చుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని అంటాడు, నా ప్రాణమా వారి సమాజంలో చేరొద్దు. ధనవంతుల దేవుని విరోధుల, దేవునికి విరోధమైన వారా? అలాంటి సమాజం అది. తెల్లవారేసరికి ఆ వ్యక్తి లేడు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ధనవంతుడు లేడు, వెర్రివాడైపోయినాడు. తన తరతరాలకు ధన్యురాలుగా ఇది నాన్న, ఆ తల్లి మిగిలిపోయింది. ప్రభు కొరకాయ ఎలాంటి తీర్మానం చేసుకుంటావు? పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల దగ్గర సహోదరులు, బల్ల పంచే సహోదరులు నియమించబడిన వారు రండి ప్రార్థన పూర్వకు. మిగతా వాళ్ళందరూ ప్రార్థనలో ఉండండి. పరీక్షించుకుంటాం. పరీక్షించుకుంటూ భయంతో వణుకుతో ఎవడేదైనా అవిదే చూపిస్తే, ఇంకా నీ ప్రాణం ఏదో ఆశిస్తుందేమో, క్షమాపణ కోరదాం. నీ ప్రాణంతో ప్రభుని స్తుతించలేకపోయావు, ప్రభుని అడుగుదాం.